మళ్ళా ఇప్పుడు ఏదో ఒకటి సంక్షేమం అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమనే చెప్పొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు మాటల్లో హిస్టారిక్ నీడ్ అంటాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడికి ఎక్కడ లేని అన్నీ కూడా గుర్తొస్తాయి. ప్రతిదాన్ని హిస్టారిక్ నీడ్ అని ఒక ఏదో ఒకటి క్రియేట్ చేసి దాని నీడ్ ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు నాయుడుకి అలవాటైపోయింది. ప్రతి ఒక్కరితో పొత్తు హిస్టారికల్ నీడ్ అంటాడు. బీట్ ఏ పార్టీ అయినా సరే కానీ చంద్రబాబు నాయుడికి పొత్తు అని అంటాడు. ఎందుకంటే ఇది హిస్టారికల్ నీడు, ఇది హిస్టారికల్ నీడ్ అని చెప్పి ఒక కొత్త స్లోగన్ని తీసుకొస్తూ ఈ విధంగా తను ప్రతిసారి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు హిస్టారిక్ నీడ్ అనే పేరుని తెర మీద తీసుకొచ్చి మళ్ళా ప్రజల్ని మోసం చేయడం ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను.